యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం గాని మనకేవి కాదు అనే నిర్లక్ష్యం గాని ఈ రెండూ పనికిరావు. కరోనాతో యుద్ధం ఖచ్చితంగా సాధ్యం. कि दुनिया के समर्थ से समर्थ देशों को भी कैसे इस महामारी ने बिल्कुल बेबस कर दी. रोज रोज की करोना बाधित पेरुगुतुनार प्रभुत्वं अप्रमत्तम 24/7 पोलीस व्यवस्था अहर्निशलु श्रमिस्तुंदि. रेंडु चेतुलेत्ति नीकु मोक्कालन्ना సల్లాం నీకు పోలీసన్న కళ్ళ ముందున్న దేవుడు నువ్వేనన్న. వైద్యులు సైనికుల్లా పోరాడుతున్నారు తాకి ఆప్ లోగో కో సమజ్ మే ఆ సకే కి హమ్ కిత్నే గ్రౌండ్ లెవెల్ పే కహా కహా జాకర్ అప్నీ సేవాయే ప్రొవైడ్ కర్ రహే హై. పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాల సైతం లెక్క చేయట్లేదు. జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో జెట్టింగ్ మిషన్లతో స్ప్రేయింగ్ చేస్తున్నారు. ఒక వ్యక్తితోని 10 మందికి 100 మందికి 1000 మంది కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. మొత్తం సొసైటీకి దెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులలో ఆపదు చర్యలు. కాబట్టి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఎట్టి పరిస్థితులలో ఆ సిచ్యువేషన్ మనం తెచ్చుకోవద్దు. సపోజ్ ప్రజలు పోలీసులకు సహకరించలే, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గానే 24 అవర్స్ కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత కలిగిన పౌరులుగా మన కర్తవ్యం నిద్ర లేవగానే చేతులు కడుక్కోవాలి. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి గొంతు పుక్కిలించండి. బయటకు వెళ్ళవలసి వస్తే నోరు మరియు ముక్కుకి రుమాలు అడ్డుగా పెట్టుకోవాలి. అనవసరమైన వాటిని తాకవద్దు. శానిటైజర్తో కానీ సబ్బునీళ్ళతో కానీ మీ చేతులు శుభ్రపరచుకునే వరకు నోరు ముక్కు మరియు కళ్ళను మీ చేతులు ముట్టుకోకుండా జాగ్రత్త పడండి. బయట నుంచి తెచ్చిన వస్తువులన్నీ సోప్ వాటర్తో కడగండి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. కరోనా నుంచి మనల్ని కాపాడుకోవాలనుకుంటే రోజుకు కనీసం 5 సార్లు గోరువెచ్చని నీళ్లు తాగాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు 2 సార్లు తీసుకోండి. ప్రతిసారి భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. అవసరం లేకుండా బయటకు వెళ్ళవద్దు. We gonna fight corona edemaina చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా జాగ్రత్తలు పాటిస్తూ ఎదిరిద్దాం చిన్న. ఏముంది విలువైంది మన ప్రాణం కన్నా. నీ చేతల్లోనే కదా భవిత. నీ వైపు రెండు చేతులు జోడించి పేరు పేరున ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు జస్ట్ స్టే బ్యాక్ దేర్. ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోమని చెప్పి సవినీయంగా అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఇంట్లోనే ఉండండి, మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలని కాపాడండి. మన రక్షణ కోసం లాక్డౌన్ పొడిగించబడింది. మహమ్మారి వచ్చింది ఒరినైనా.
పెట్టి మింగుతాంది ఒరి నాయన, మనల్ని వంగ పెట్టి మింగుతాంది ఒరి నాయన. ఇదిగో ఈ టైంలో బయట అడ్డమైన తిరుగులు తిరగకుండా కొంపలను కూర్చోంటారా అని చెప్పి గవర్నమెంట్ నెత్తి నోరు కొట్టుకుంటూ చేతులు ఎత్తి దండ పెట్టి మరీ చెప్తుంది. మన గురించే కదా, అసలు మీకు అర్థమవుతోందా?